राणी प्रेम पुराणं आ मुट्टडिकैन खर्चुलु मतलबुलु कैफियतुलु इवि काबोयी चरित्र सारं अनि श्रीश्री अनि उंडवच्चु गानी राजुल चरित्रलो प्रति अध्यायं कूडा एदो ओक आसक्तिनि रेपुतूने उंटुंदि। दानि गुरिंचि प्रजलु चर्चोपचर्चलु चेस्तूने उंटारु। उदाहरणकि इप्पुडु विजयनगरं गजपतुल विषयानिके वद्दां। प्रस्तुतं आ राच कुटुंबंलो वारसत्वं गोडव रच्चकेक्किंदि। माटलु फिरंगुलै पेलुतुन्नायि। ఇంతకీ ఈ వారసత్వ వివాదానికి కారణమేంటి? ఆనంద్ గజపతిరాజు చనిపోయిన 4 ఏళ్ల తర్వాత ఈ వివాదాలు తెరపైకి రావడంలో ఎవరి హస్తం ఉంది? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం। గజపతుల వంశంలో మొదలైంది సరికొత్త రణం। వారసత్వ రగడతో వేడెక్కుతోంది వాతావరణం। ताजा विवादंलो दागी उंदट राजकीय कोणं। तेलुगुनाट इदे इप्पुडु चर्चल्लो कीलक अंशं। विजयनगर गजपतुल वंशंलो वारसत्वं गोडव पताक स्थायिकि चेरिंदि। विशाख वेदिकगा गत 2 రోజుల नुंचि ई प्रहसनमे सागुतोंदि। विजयनगर गजपत राजदर्पम चरित्र प्रसिद्धम। आ राजवंशानिकि उत्तरांध्र तो पाटु एपीलोनी इतर प्रांताल्लो तेलंगाणा तमिलनाडु उत्तर प्रदेश राष्ट्राल्लो ढिल्ली ऊटी वंटि पलु चोट्ल भारीगा आस्तुलु उन्नायि। ई वंशंलो मूल विराट्टुगा चेप्पुकुने पीवीजी राजुकु इद्दरु भार्यलु 7 గురు संतानं। इंद्रो मोदटि भार्यकु 3 पिल्ललु वीरे आनंद गजपति अशोक गजपति सुनीता गजपति। रेंडो भार्यकु 4 संतानं। पीवीजी राजु शेखं मुगशेख सिंहाचलं आलय धर्मकर्त बाध्यतनु आनंद गजपति स्वीकरिंचारु। मांसास ट्रस्ट भूमुलकु कूडा आयन ट्रस्टीगा व्यवहरिंचारु। कोन्नि विद्या संस्थलनु नेलकोल्पारु। आनंद गजपति मोदटि भार्य उमा गजपति आयन नुंचि 1991 लोने विडाकुलु तीसुकुन्नारु। अप्पटिके आमेकु 2 कुमार्तेलु। चिन्न कुमार्ते पेरु संचेत। ई मध्य कालंलो संचेत अकस्मात्तुगा तेरपैकि वच्चिन संगति तेलिसिंदे। अयिते इद्दरु अनेक राजकीय कोणालु उन्नायनि विज्ञुल अभिप्रायं। నిజానికి ఆనంద్ గజపతి ఉమా దంపతులు విడాకులు తీసుకున్న సమయంలోనే వారి ఆస్తులకు సంబంధించిన లావాదేవీలన్నీ సెటిల్ చేసుకున్నారట। తదనంతర కాలంలో రాజేష్ శర్మ అనే వ్యక్తిని ఉమా వివాహం చేసుకున్నారు కూడా। సుధా అనే మహిళను ఆనంద్ గజపతి తన జీవిత భాగస్వామిని చేసుకున్నారు। ఈ దంపతులకు కలిగిన సంతానమే ఊర్మిళ గజపతి। నాలుగేళ్ల క్రితం ఆనంద్ గజపతి మరణించారు। ఆ తర్వాత సింహాచలం ధర్మకర్త మాన్సాస్ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ బాధ్యతలను అశోక్ గజపతి చేపట్టారు। సుధా గజపతి ఊర్మిళను సైతం అశోక్ గజపతి తెరపైకి తీసుకురాలేదు। మొదటి నుంచి సుధా గజపతి అంటే అశోక్ గజపతికి కొంత చిన్న చూపు అని చెప్పుకుంటారు। ఈ నేపథ్యంలోనే సుధా గజపతి ఊర్మిళ కొన్నాళ్ళు విశాఖలో మరికొన్నాళ్ళు లండన్లోనూ ఉంటూ వస్తున్నారు। ఇక రాజకీయాల విషయానికి వస్తే ఆనంద్ గజపతిరాజు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు। అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే। రాజకీయ పరంగా వీరి మధ్య విభేదాలు ఉన్నా అవి ఏనాడు రచ్చకెక్కిన దాఖలాలు లేవు। ఇదిలా ఉంటే రాజకీయంగా తన బలం పెంచుకోవాలని సుధా గజపతి ప్రయత్నాలు చేశారట। పాదయాత్ర సమయంలో జగన్ను కలవాలని ప్రయత్నించారట। ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి సుధా గజపతి ఊర్మిళతో మాట్లాడారట। ఒకనొక దశలో విజయనగరంలో వైసీపీ పక్షాన సుధా గజపతి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా గట్టిగా జరిగింది। కానీ అది ఆచరణలోకి రాలేదు। ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అశోక్ గజపతి రాజును రాజకీయంగా దెబ్బతీయాలని ఆ పార్టీ నేతలు కంకణం కట్టుకున్నారు। తెలుగుదేశం పార్టీకి ఆయన పెద్ద దిక్కుగా ఉన్నందున ఆయనను దెబ్బతీస్తే ఆ పార్టీ ఆత్మస్థైర్యం సన్నగిల్లుతుందన్నది వారి ఆలోచన। ఇందులో భాగంగానే ప్రస్తుతం బీజేపీలో ఉన్న సంచయతను విజయసాయిరెడ్డి రంగంలోకి దించారని సింహాచలం ఆలయ ధర్మకర్త మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవులను ఆమెకు కట్టబెట్టారని రాజకీయ పరిశీలకుల వాదన। గతంలో విజయనగరం రాజవంశీకుల వ్యవహారాలు చక్కబెట్టిన ఒక న్యాయవాది ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని లోకల్ టాక్।
అప్పట్లో సంచయత మాట్లాడుతూ ఆ రెండు బాధ్యతలు చేపట్టడానికి తనకు అన్ని హక్కులు ఉన్నాయని పదే పదే చెప్పుకొచ్చారు. ఇంత రగడ జరిగినా కూడా సుధా గజపతి, ఊర్మిళ గజపతి బయటకు రాలేదు. రాజు సంతానం ఏడుగురు అని ముందే చెప్పుకున్నాం కదా. గజపతి రాజుల ఆస్తులను అమ్మినా లేదా పంచినా ఏడు వాటాలుగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఆ మధ్య కాలంలో చెన్నైలోని ఓ ఆస్తి విక్రయం విషయంలో ఇదే పంథాన్ని అనుసరించారట. ఈ నేపథ్యంలోనే సంచయత తెరపైకొచ్చారట. వారసత్వ హక్కు ఉన్న తనకు తెలియకుండా అక్రమంగా చెన్నైలోని ఆస్తిని అమ్ముకున్నారని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారట. దీంతో గజపతి కుటుంబంలోని అందరికీ నోటీసులు వెళ్లాయట. ఉమాతో విడాకుల సమయంలోనే ఆస్తుల లావాదేవీలు పూర్తి చేసిన ఇప్పుడు సంచయత ఈ వాదన చేయటం వెనుక రాజకీయ ప్రోద్బలముందనే చర్చ ఇప్పుడు విజయనగరంలో వేడి పుట్టిస్తోంది. సింహాచలం ఆలయ ధర్మకర్త, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవులను సంచయతకు కట్టబెట్టినప్పుడే ఈ అంశంపై అశోక్ గజపతి రాజు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఈ వ్యవహారంపై ఆయనతో పాటు సునీత గజపతి కూడా కేసు ఫైల్ చేశారు. దీంతో పాటు కొత్తగా ఆస్తుల వివాదం కూడా తెరపైకి రావడంతో సుధా గజపతిని, ఊర్మిళను తెరపైకి తెచ్చినట్టుగా సమాచారం. న్యాయపరంగా సంచయతకు హక్కులు లేనందున హక్కులు కలిగి ఉన్న ఊర్మిళను తెరపైకి తెస్తే చెక్ పెట్టినట్టు అవుతుందన్నది కొందరి అభిప్రాయం. పైగా సంచయత వద్ద సరైన ఆధారాలు లేవని కూడా అంటున్నారు. ఇప్పుడు ఆమెను వారసురాలుగా అంగీకరిస్తే ఆనంద్ గజపతి ద్వారా సంక్రమించే ఆస్తులన్నీ ఆమెకు కూడా పంచాల్సి ఉంటుంది. ఈ కారణంగానే సుధా గజపతి, ఊర్మిళ బయటకు వచ్చారని చెబుతున్నారు. వైసీపీతో చేతులు కలిపి ఇక్కడ పాగా వేయాలనుకుంటున్న సంచయతకు చెక్ పెట్టాలంటే మరో ఆప్షనే లేదని, అందుకే అశోక్ గజపతి రాజు సుధా, ఊర్మిళకు మద్దతిస్తున్నారని కోట వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. తామే నిజమైన వారసులమని సుధా గజపతి, ఊర్మిళ వాదించడమే కాదు, ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ని కలిసి చెప్పడానికి కూడా సిద్ధమంటున్నారు. ఏదేమైనా వైసీపీ టీడీపీల మధ్య కొనసాగుతున్న వైరం వల్ల గజపతుల వంశ గొడవలు రచ్చకెక్కిన మాట నిజం. చూడాలి ఈ న్యాయ పోరాటంలో ఎవరిది పైచేయి అవుతుందో.